ఒక వీల్ చైర్ లో ఉన్న పర్సన్ లేకపోతే నార్మల్ గా ఒక బ్లైండ్ పర్సన్ రావాలి అంటే వాస్తవానికి ప్రతి నెల రావాలనేది తీరం సమస్య సార్. ఈ వస్తువు కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. మీకు అనేసార్లు ప్రయత్నం చేసి మాకు ఎవరి సహకారం అందరికి చాలా మంది ఈరోజు బాధపడుతూ ఉంటే నేను ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తుంటే ఇబ్బందులు ఉంటాయి. సో అట్లన్నింటిలో అధిగమించి వాళ్ళకైనా కొంచెం మీ ద్వారా న్యాయం జరగాలని చెప్పేసి వచ్చాను. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ప్రధానంగా సో నేను దీనికి సంబంధించి ఏమి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ కూడా ఏమి ఉండదు సార్. ఇప్పుడు విజయవాడ బస్ స్టాప్ తీసుకుంటే కనుక హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ బయట బస్సెస్ తీంచేస్తున్నాయి సార్. సెక్యూరిటీ కానీ వీళ్ళంతా కూడా చూసి కనీసం మినిమం రెస్పాండ్ అయ్యి మినిమం సాయం కూడా అందించట్లేదు. సో అలా కాకుండా ఒక హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే నేను పలానా ప్లాట్ఫామ్ మీద ఉన్నానని తను వెళ్ళాల్సిన గమ్యం బస్ ఎక్కిచ్చే ఏర్పాట్లు అన్న కనీసం మన ప్రభుత్వం వచ్చి మానవత విధానం లేదు. మానవత విధానం అన్న దివ్యాంగులకి సంబంధించి ప్రతి ఒక్కరిలో కూడా కొంత మానవతా దృక్పథంతో వ్యవహరించే ఆలోచన విధానం చాలా తక్కువగా ఉంటుంది. ఇందాక ఒకవేళ కలుస్తుంది కూడా నాగార్జున యూనివర్సిటీలో 100% చూపు లేకపోయినా పొలిటికల్ సైన్స్ టీచర్గా లెక్చరర్గా పనిచేస్తూ ఆయన కూడా కలిసి ఆయన కోరుకుంటుంది కూడా ఏంటంటే అందరూ కోరుకుంటుంది ముఖ్యంగా నాకు తోచినంత అందరికీ నా పరిధిలో నేను కొంత సహాయం చేస్తాను. ఈ పరిస్థితుల్లో కాకుండా ఎక్కువ మంది ఇక్కడ మనకు దివ్యాంగుల సంఘం నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు బేసిక్గా కోరుకుంటుంది ఒక 11 అంశాల మేము నాకు ఇది ఇచ్చారు మేము మనకి పిటిషన్ అందజేశాము. ఆ సమస్యల్ని సానుకూలంగా స్పందించి ఎందుకంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో 24 ఎన్నికల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేకించి నేను ఉద్దానం సమస్యను ఎలాగైతే ముందుకు తీసుకెళ్ళామో ఉద్దానం బాధితులు కిడ్నీ బాధితులకు ఎలా అయితే బలంగా నిలబడ్డామో ఈసారి ప్రభుత్వంలో ఉంటాం కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే 11 అంశాలు చెప్పారు దివ్యాంగులు రాష్ట్రం అంతా అందరికీ తెలియచేయచ్చు ఖచ్చితంగా చాలా బలంగా తీసుకెళ్తాను.